కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను గంగలో కలిపి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. విద్యుత్ కోతలతో రైతులు ఆగమాగమవుతుండటంతో రైతన్నలు తిరగబడుతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంటు ఇస్తామంటూ ప్రకటించింది. తెలంగాణలో ఓవైపు 24 గంటల నిరంతర విద్యుత్ అందుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామంటూ హామీలు ఇస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ కుమార్, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి పాలన కొనసాగట్లేదని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో రైతులకు కేవలం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పంటలు చేతికొస్తున్నటువంటి సమయంలో 5 గంటల కరెంటు సరిపోక పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి యాదగిరి రాయచూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి వస్తుంటే మాకు మాత్రం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని చెప్పి దాంట్లో కూడా మళ్ళీ పవర్ కట్ పేరుతోటి మళ్ళీ ఇంకో గంట కూడా కట్ చేస్తున్నాయని చెప్పి రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతూ ఉన్నారు. పంటలు చేతికొచ్చేటటువంటి సమయంలో ప్రభుత్వం ఇలా చేయడం ఏంటని చెప్పి కూడా వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో 24 గంటల పవర్ వస్తుంది, వారంతా కూడా చూస్తుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణపేట, మక్తల్, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు బార్డర్ లో ఈ రాయచూరు, యాదగిరి జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలకు సంబంధించిన బార్డర్ విలేజెస్ వాళ్లకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని భూములు ఉంటాయి. వారు ఇక్కడ కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు, ఆ రాష్ట్రంలో కూడా వ్యవసాయం చేస్తారు. అయితే వారికి స్పష్టమైనటువంటి తేడా అక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలాలకు అక్కడ ఉన్నటువంటి 24 గంటల కరెంట్ వస్తుంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మాత్రం కేవలం 5 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. ఎన్నికల్లో అలవిగానేటువంటి హామీలను ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజల్ని కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దీంతో పాటు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా అని చెప్పి ప్రతి ఇంటికి అని చెప్పి కూడా కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే 200 యూనిట్ల కరెంట్ కి సంబంధించి ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా దాని మీద దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు యూనిట్ కాస్ట్ చేస్తూ మొత్తం 200 యూనిట్ల ఛార్జీని కూడా చెల్లించుకునే అంత రేట్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఇలా ప్రతి హామీకి 100,000 కొర్రీలు పెడుతూ అసలు ప్రజలకు ఎటువంటి లాభం చేకూరకపోవడంతో పాటు ప్రజలు నష్టపోయేటటువంటి విధంగా వారి విధానాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్తు గతంలో 8-9 గంటల పాటు మాత్రమే కరెంట్ వచ్చేది. ఆ 8-9 గంటల కరెంటుని కొంత మేర సరిపించుకున్నప్పటికి కూడా ఇప్పుడు 5 గంటల కరెంటే ఇవ్వడం, అది కూడా పంటలు చేతికొచ్చేటటువంటి సమయంలో పూర్తిగా కరెంటు కోతలు ఉండడం పట్ల రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రంలో నెలకొంది. రైతాంగం అంతా కూడా దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాటిని అమలు చేస్తుంది అనేటటువంటి నమ్మకంతో వారంతా కూడా అక్కడ కాంగ్రెస్ కోర్టులో వేయడం జరిగింది. కానీ రియాలిటీకి వచ్చేసరికి కేవలం 4-5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలపై పూర్తిగా చేతులెత్తేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం కుదేలేటటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయానికి కావలసినటువంటి విద్యుత్ కోతలతోటి రైతులు పంటలు పండించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ వచ్చేసి రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఓవైపు కర్ణాటకలో 5 గంటల కరెంట్, ఇక్కడ 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడం పట్ల రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలను తీవ్రంగా ఎండగడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తూ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా వారు అనువైనటువంటి సమయంలో సాగు చేసుకునేటటువంటి విధంగా కూడా 24 గంటల కరెంటు ఇస్తూ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. ప్రధానంగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి వాళ్లకు కరెంటు అవసరం చాలా ఉంటుంది.
కానీ ఆ బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి వాళ్లకు కేవలం 5 గంటల కరెంటుతో 2 ఎకరాలు కూడా పారనటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉంది. రైతులంతా కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. 5 గంటల కరెంటుతో పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పి, సాగు చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి తక్షణమే 10 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగించిందని చెప్పుకోవచ్చు. కేవలం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇట్లా సాధ్యం కాని హామీలన్నింటినీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ఇవాళ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చలేక రైతాంగాన్ని ఇటు ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కేవలం 3-4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అమలు ఇచ్చినటువంటి హామీల అమలు సాధ్యం కాక చేతులెత్తేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ నరేష్. మేము ఒక 4 ఎకరాలు వరి వేసినాము, దానికి 7 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు 5 గంటలు ఇచ్చేస్తుంది. ఆ 5 గంటలలో మాకు 2 ఎకరాల పొలం ఎండిపోతుంది, 2 ఎకరాలు పారుతుంది. అయితే 7 గంటలను ఇచ్చేస్తే మాకు చాలా మంచిగా ఉంటుండే, అది కూడా బంద్ చేసిండ్రు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కరెంటు వచ్చే దాంట్లో కూడా దాంట్లో లోడ్ సెట్టింగు ఆ జంపువా ఈ జంపువా అని 5 గంటలే ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తే కూడా దాంట్లో మళ్ళీ ఈ కరెంటు పోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ కట్ అవుతుంది, 4 గంటలు 4 గంటలన్నర వస్తుంది. మేము రైతులం ఎట్లా బతకాలే? పక్కలే మాకు తెలంగాణ ఉంది, అవతల 24 గంటల కరెంటు ఉంది కేసీఆర్ ప్రభుత్వంలో. మాకు ఇక్కడ 7 గంటలు ఇచ్చేది కూడా 5 గంటలు చేస్తే మేము ఎట్లా బతకాలే? ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి హామీలు ఇచ్చినా కూడా అది ఏమీ నెరవేరకొచ్చినాయి. ఈ 2000 గృహలక్ష్మి అని చేసినారు, కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాకొచ్చినాయి. అవి ఒక నెల ఒకరికి పడ్డవి ఒకరికి రాలేదు. ఇక 200 యూనిట్లు కరెంటు ప్రతి ఒక్కరికి ఫ్రీ అని చెప్పారు. ఆ 200 యూనిట్లు అది 200 యూనిట్లు దాటిన తర్వాత మొత్తం బిల్లు కట్టమని చెప్పేస్తున్నారు. ఇక అట్లానే మాకు చాలా ఇబ్బంది అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఈ బాధలు భరించకలేకపోతున్నాం. ఉచిత బస్సు ఏది సార్, ఉచిత బస్సులు అంటని చెప్పి ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు పోతే లేదంట, అది కర్ణాటక పోతే ఒకటే ఉందంట. ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్లు ఏమవుతున్నాయి కదా, ఆ ఎక్స్ప్రెస్లకు మాకు ఎక్కడ పోతే వర్తిస్తలేదు. అది కాంగ్రెస్ హామీలు ఏమీ కరెక్ట్ అయితే మాకు కనబడతలేదు, అది ముందల కూడా మాకు కరెక్ట్ కనిపిస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు కరెక్ట్ లేదు. ఇంతకుముందు ప్రస్తుతం స్టార్టింగే ఇప్పుడు 2 గంటలు కట్ చేసిండ్రు, ఇంకా ముంగాలు ఏం చేస్తారో ఏం లేదో. మేము వ్యవసాయం చేయాలని ఇడిచిపెట్టాలని బాధ.